హలో అండి నమస్తే నేను పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ కిట్టు టిప్స్ అండ్ మోర్ ఈరోజండి కాల్షియం రిచ్ ఫుడ్ అయినటువంటి నువ్వుల లడ్డూలు ఎలా చేసుకుందామో చూద్దామండి మొదటగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నువ్వులండి నేను నువ్వులు మూడు కప్పులు తీసుకుంటున్నానండి మూడు కప్పులు తీసుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి మూడు కప్పుల నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలండి నేను పొట్టుతో ఉన్నటువంటి నువ్వులే తీసుకున్నాను పొట్టుతో ఉండడం అంటే అది ఆరోగ్యానికి మంచిదే అండి ఇలా మూడు కప్పుల నువ్వులు తీసుకుని దోరగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి చిన్నగా ఇలా వేయించుకోవాలి సన్నని మంట పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ కాస్త దోరగా వేగేంత వరకు వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలండి సరిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లార పెట్టుకోవాలండి చల్లారి పెట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా చల్లగా అయిపోవాలి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు లేదా అలాగైనా ఆరబెట్టుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒట్టి మనము నువ్వులు ఒట్టి నువ్వులు మాత్రమే వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వేసుకోవాలండి పొడి పొడిగా ఉంటే పిల్లలు పెద్దవాళ్ళు వయసు అయిన వాళ్ళు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది చాలా మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి పట్టినప్పుడు అందులో ఉన్న ఆయిల్ కూడా బయటకు వస్తుంది ఎందుకంటే మనం వేయించాం కదండి నువ్వులను కాస్త వేయించాము ఆయిల్ వస్తుంది ఇప్పుడు నువ్వులకి నేను మూడు కప్పుల నువ్వులు తీసుకున్నాను కదండి రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నానండి రెండు కప్పుల బెల్లం ఒకటిన్నర కప్పు అయినా సరిపోతుంది కాస్త కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు రెండు కప్పుల బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను బెల్లం వేసాక ఇలా ఉంటుందండి మెత్తగా ఈ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీలో వస్తుంది చాలా బాగుంటుందండి చూడటానికి కూడా తినడానికి ఇంకా బాగుంటుందండి అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత స్మూత్గా వచ్చేస్తుంది అలా రెండు మూడు సార్లు నేను చిన్న జార్లో వేసేసుకున్నానండి చట్నీ జార్ అయితే బాగా మెత్తగా వస్తుంది మొత్తం కూడా ఫస్ట్ టైం మాత్రం ఒట్టి నువ్వులు మాత్రమే వేయించుకోవాలి నువ్వులు బాగా మెత్తగా అయిన తర్వాత బెల్లం తురుము కానీ లేదా మెత్తగా పొడి కట్టుకున్నటువంటి బెల్లాన్ని యాడ్ చేసి ఒక రెండు రౌండ్లు తిప్పామంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం తీసుకున్న తర్వాత కొంచెం వేడిగా అనిపిస్తుంది కాసేపు చల్లారి పెట్టుకోవాలండి కాసేపు చల్లారాక ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకోవాలండి కాల్షియం రిచ్ ఫుడ్ అండి నువ్వులు ప్రతి వంద గ్రాములకి నూట ఇరవై నుంచి నూట నలభై గ్రాముల మిల్లీ గ్రాముల మనకి కాల్షియం అందుతుందండి మరి ఏ వంటకాల్లోనూ ఏ ఆహార పదార్థాల్లోనూ మనకు కాల్షియం ఇంత మొత్తంలో లభించదు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు తీసుకోవచ్చండి బాగా పలుకు పలుగ్గా వేసుకోకూడదండి మిక్సీకి చాలా ఫైన్గా పౌడర్ చేసుకుని ఆ తర్వాత బెల్లం తురుము వేసి ఒక్క రెండు సార్లు మిక్సీ పట్టామంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి ఇప్పుడు మనం సున్నుండలు ఎలా అయితే సాఫ్ట్గా చేసుకుంటామో అదేవిధంగా ఈ నువ్వుల లడ్డూలు చేసుకోవాలండి రోజుకొకటి అండి పిల్లలకి రోజుకొకటి చెప్పున ఇచ్చామంటే వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉండదండి ముఖ్యంగా ఆడవాళ్ళకండి ఇట్లా సి సెక్షన్ అయిన వాళ్ళకి డెలివరీ అయిన వాళ్ళకి లేదా థర్టీ ప్లస్ క్రాస్ అయిన ఆడవాళ్ళందరికీనూ క్యాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కదండి సో అలాంటి వాళ్ళందరూ కూడా రోజుకొక లడ్డు నువ్వుల లడ్డు తీసుకుంటే చాలా మంచిదండి నువ్వులని నల్ల నువ్వులు అంటే పుట్టుతో సహా ఉంటుంది మనం తీసుకొని వచ్చినప్పుడు మార్కెట్ నుంచి చాలా బాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి రాళ్ళు అవి ఉంటాయి మనం బాగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బాగా వాళ్ళకి ఇచ్చి చెరిగిచ్చుకోవాలండి చేట్ తోటి చెరిగి అందులో ఏదైనా రాళ్ళు దుమ్ము ఉంటే క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఎక్కడైనా సన్న రాళ్ళు ఉన్నాయంటే మాత్రం పంటి కింద పడి మనం తిన తినడానికి ఇబ్బందిగా ఉంటుందండి కాబట్టి నువ్వులు తెచ్చుకున్నప్పుడు రెండుకి మూడు సార్లుగా వాటిని ఏర్పించుకోవాలండి రాళ్ళు ఏవైనా సన్నటి రాళ్ళు ఉంటాయి వేయించుకొని రాళ్ళను వేరు చేసి క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం వేయించి పొడి చేసుకోవాలి పచ్చిగా కూడా మనం గ్రైండ్ చేసుకొని బెల్లం కలుపుకొని తినచ్చండి అది కూడా చాలా బాగుంటుంది బట్ కాస్త వేయించడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆయిల్ అనేది బయటకు వస్తుంది చూడండి లడ్డూలు అలా నేను కలుపుతూ ఉంటే లడ్డూ తయారు చేస్తుంటే చేతికి ఆయిల్ అంతా తెలుస్తుంది చాలా స్వచ్ఛమైన నూనె కదండి అది నువ్వుల నూనెతో వంటకాలు చేసుకుని తినేవాళ్ళు అప్పట్లో పెద్దవాళ్ళు ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అండి